ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మీరు నమ్మినా నమ్మకపోయిన అమావాస్య తర్వాత వారి జీవితంలో జరగబోయేది ఇదే వారు ఈ నాలుగు విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు మేషరాశి వారికి అదృష్టం భరించబోతోంది అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మేషరాశి వారికి ఈ విషయంలో ప్రమాదం వాటిల్లబోతోంది మేషరాశి వారికి రానున్న శుభ ఫలితాలేంటి వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మేషరాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో వీరు నేర్పరులు వారు ఎప్పుడూ కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రయత్నిస్తారు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తయ్యేంత వరకు ఎటువంటి విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి పనిని పూర్తి చేస్తారు అదేవిధంగా వీరి యొక్క తెలివితేటల ద్వారా ఇతరులను ఆకర్షించుకుంటూ ఉంటారు తాము చెయ్యాలి అనుకుంటున్న పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయగలిగే నేర్పరితనం కలిగి ఉంటారు మేషరాశి వారు అలంకార ప్రియులని శాస్త్రం చెప్తోంది వీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఆసక్తి చూపుతారు ఇతరులు తమ అందం గురించి పొగడాలని ఇతరులు తమ గురించి ఎప్పుడూ మాట్లాడుకోవాలని ఎక్కువగా భావిస్తారు అంతేకాకుండా వీరి అలంకారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వారు అలంకార ప్రియులతో పాటు సంగీత ప్రియులు కూడా సంగీతాన్ని ఆస్వాదించడం వీరికి ఎంతో ఇష్టం ఎక్కువగా సంతోషం కలిగినప్పుడు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు సంగీతం వినడం ద్వారా వీరి యొక్క మూడ్ అనేది మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మేషరాశి వారు మంచి నేర్పరితనం కలిగి మాట చురుకుతనంతో ఇతరులను ఆకట్టుకుంటారు తాము మాట్లాడే విధానం ద్వారా ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారు ఎవరి దగ్గర ఏ విధమైన మాట తీరు చూపించాలో వీరికి బాగా తెలుసు అమావాస్య తర్వాత మేషరాశి వారు విద్య ఉద్యోగ వ్యాపారం ఆర్థిక పరమైన విషయాలలో శుభవార్తలు వినబోతున్నారు ఈ రంగాలలో మీకు అదృష్టం వరించబోతోంది మేషరాశి వారు అమావాస్య తర్వాత మీ జీవితంలో ఎప్పుడు చూడని మార్పులు చూడబోతున్నారు ఎంతో కాలంగా విదేశీ చదువుల కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి ఈ అమావాస్య తర్వాత మంచి రోజులు రాబోతున్నాయి మీకు విదేశీయానం భరించబోతోంది పై చదువులకు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా మార్కులు లభించబోతున్నాయి మీరు సాధించాలి అనుకున్న మార్కులు లభించబోతున్నాయి మీరు అనుకున్న సీట్లు కైవసం చేసుకోబోతున్నారు మేషరాశివారు ఈ సమయంలో మీ యొక్క ఆస శక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది వైద్య రంగంలో ఉండే విద్యార్థులు బాగా రాణిస్తారు ఎవరైతే మేషరాశి వారు మెడిసిన్ ఫార్మాకి సంబంధించిన చదువును అభ్యసించాలి అనుకునే వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేరుతాయి అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సుల్లో అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు మేషరాశి వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలి అనుకుంటారు పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు వీరి యొక్క తొందరపాటు నిర్ణయాల కారణంగా అనేక బాధలు కూడా పడతారు మేషరాశి వారు సాంకేతిక పరమైన రంగాల్లో రాణిస్తారు మేషరాశి వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఇది ఎంతో అనుకూలమైన సమయం కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది అంతేకాకుండా వ్యాపారంలో పై స్థాయిని చేరుకుంటారు మీ యొక్క వ్యాపారం దేశ విదేశాలకు అభివృద్ధి చెందుతుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ యొక్క మాట తీరు సరిగ్గా లేక పోవటం కారణంగా మీకు భాగస్వాములకు మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం ఎంతో ముఖ్యం అలాగే అనుభవం లేకుండా వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో నష్టాలను చవి చూస్తారు కాబట్టి మేషరాశి వారు ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకున్నట్లయితే చేయాలనుకుంటున్న వ్యాపారం ఎంతవరకు మనం చేయగలము అనే విషయాలలో ఒకటికి రెండుసార్లు బేరీజు వేసుకొని నిపుణుల సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది ముందు జాగ్రత్త లేకుండా దురుసుతనంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారంలో నష్టాలను చవి చూస్తారు అదేవిధంగా క్రీడా సంబంధిత ప్రక్రియల్లో పాల్గొంటారు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ మీరు ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అంటే డబ్బులు వృధా చేయకుండా అవసరమైన విషయాలకే ఖర్చు పెడుతూ అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు పెట్టరు అమావాస్య తర్వాత మేషరాశి వారి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వీరి యొక్క ఆర్థిక పెరుగుదల మెరుగుపడుతుంది డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు అన్ని రకాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుంది డబ్బులు ఖర్చు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా మంచి ఫలితాలు దక్కుతాయి వృత్తిపరంగా మేషరాశి వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం మీరు పూర్వం కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో అందబోతోంది అంటే గత నెలల్లో మీరు ఏ విధంగా అయితే వృత్తిపరంగా ఎటువంటి కష్టాలు పడినప్పటికీ కూడా వాటి యొక్క ప్రతిఫలం అనేది మీకు ఈ అమావాస్య తర్వాత నుంచి కనిపించబోతోంది అంతేకాకుండా ఎంతో కాలంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు సంతోషం లభిస్తుంది ఉద్యోగాలలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి ఈ సమయంలో ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ మీకు అందుతుంది అలాగే మీ యొక్క జీతభత్యాలు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును పొందుతారు సహ ఉద్యోగుల సహకారం అందుతుంది ఎంతో కాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న మేషరాశి వారికి మీ యొక్క నిరుద్యోగ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మేషరాశి వారికి బంధువులతో కలహాలు ఇబ్బంది పెడతాయి ఆత్మీయుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైరి వర్గం ఒకటి కానంత వరకు కూడా మేషరాశి వారు సంతోషంగా ఉంటారు వైరి వర్గం ఒకటైనట్లయితే వీరందరూ వారి యొక్క పతనానికి కారణమవుతారు కుటుంబ కలహాల కారణంగా బంధువుల మధ్య విభేదాలు రోజు రోజుకి పెరిగి అవి తీరని సమస్యలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం మంచిది వీరు శుభకార్య లో ఎక్కువగా పాల్గొంటారు ఎంతో కాలంగా మీ చేతుల మీదుగా జరగవలసిన శుభకార్యం వాయిదా పడినప్పటికీ కూడా అది ఈ సమయంలో పూర్తవుతుంది అమావాస్య తర్వాత మేషరాశి వారి జీవితంలో ఇదొక మహా అద్భుతం భార్యాభర్తల మధ్య కలహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా భాగస్వామిని అర్థం చేసుకోవటం ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క దాంపత్య జీవితం సుఖవంతమవుతుంది మేషరాశి వారికి అమావాస్య తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురవుతారు కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం కోసం సూర్య సూర్యభగవాను సేవించడం శ్రేయస్కరం మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వారు గోమాతను సేవించడం మంచిది దుర్గా స్తోత్రం దేవి ఖడ్గమాలా స్తోత్రం నిత్యం పఠించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి అమావాస్య తర్వాత వారి జీవితంలో జరగబోయే అద్భుతాలేంటి వీరికి ఏ విధంగా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మేషరాశి వారికి ఏ విషయంలో ప్రమాదం పాటిల్లబోతోంది అలాగే మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమహా